టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. ప్రియులారంతా క్షేమంగా ఉన్నారా? బాగున్నారా? ఉదయకాలం కుటుంబ ప్రార్థన సమయము మనకు సమీపించింది. మీరందరూ కూడా వచ్చి టీవీ దగ్గర కూర్చున్నట్లయితే మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. మీరందరూ కూడా ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నారని మరి నేను తలుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మీ పిల్లలు కూడా దేవుని వాక్యము చదివిపిస్తున్నాను నమ్ముతున్నాను. కనుక దయచేసి ఈ ఉదయకాలం మరొకసారి మనమందరం కూడా దేవుని వాక్యానుసారముగా మన జీవితాలు మన ప్రభుకు అప్పగించుకొని మరి వాక్యాన్ని చదువుకుందాము. దయచేసి రండి. గత పాఠంలో మత్తయి సువార్త 20:1-16 వరకు మనం ధ్యానించినాం. ఈ దినమున మత్తయి సువార్త 20:17 నుండి మనం చదువుకున్నాం. జాగ్రత్తగా మీ బైబిల్ కూడా తీయండి, వచ్చి కూర్చోండి. దయచేసి దేవుని వాక్యాన్ని జాగ్రత్త వినాలని మనవి చేస్తున్నాను. రండి దయచేసి మత్తయి సువార్త 20:17. యేసు యెరూషలేముకు వెళ్ళనైనప్పుడు ఆయన 12 శిష్యులను ఏకాంతముగా తీసుకుని మార్గమందు వారితో ఇట్లనను, ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులు శాస్త్రులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహాసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అనజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. అప్పుడు జబద్దయి కుమారుల తల్లి తన కుమారుల వెంటబెట్టుకుని ఆయన ఎదుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, 21, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుని కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుండా సెలవిమ్మని ఆయనతో అనను. అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగుబో గిన్నెలోనిది మీరు త్రాగలరా అన్నాడుగా, వారు త్రాగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడం వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేరు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో మరి వారికి దొరుకునని చెప్పాను. తక్కిన 10 శిష్యులు ఈ మాటలు విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. గనుక యేసు వారిని పిలిచి, అన్యజనులు అధికారులు వారి మీద కఠినముగా ప్రభుత్వం చేదురనియు, వారిలో గొప్పవారు వారి మీద కఠినముగా అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడును గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను. వారు ఎరుకొనుండి వెలుచుండగా బహుజనసమాయన వెంట వెళ్ళను. అప్పుడు త్రో పక్కన కూర్చున్న 2 గుడివారు యేసు ఆ మార్గమున వెలుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపము మరీ పెద్దగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నానని అడగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవబలననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ప్రార్థన చేసుకుందామండి. అందరి కళ్ళు మూసుకోండి. స్త్రీలైతే తలల మీద ముసుగు వేసుకోండి. మీ పిల్లలు కదలనీయకుండా టీవీ దగ్గర కూర్చునిపెట్టండి. ఇది మంచి గడియ, మంచి సమయం, దేవుడు మాట్లాడే సమయము, దేవుడు మనను సంధించే సమయము, దేవుడు మనను ఆదరించే సమయము, దేవుడు మనను బలపరిచే సమయం ఇది. దేవుడు మనతో మాట్లాడే సమయము, ఆత్మీయమైన విషయాలు నేర్పించే సమయం ఇది. కాబట్టి అందరు కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మత్తయి సువార్త 20:17 నుండి ప్రభువా మరి 34వ వచనం వరకు
చదువుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. చదవబడిన లేఖన భాగాల్లో నుండి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మీకే వందనాలు. మా తండ్రి గత కాలం నుండి ఎంతో నీ వాక్యాన్ని వింటున్నాం. చాలామంది బిడ్డలు వాక్యం ద్వారా వారి జీవితాలు సరిచేసుకొని మారు మనసు పొందిన వారు కొంతమంది ఉన్నారు, రక్షణ పొందిన వారు కొంతమంది ఉన్నారు, వాక్యం ద్వారా బలపరచబడుతున్న వారు, వాక్యం ద్వారా ఆదరించబడుతున్న వారు, ధైర్యపరచబడుతున్న వారు అనేకులు ఉన్నారు ప్రభువా. వారిని దీవించము, ఆశీర్వాదించము ప్రేమగల పరలోకపు తండ్రి. ఇంకా ఎవరైతే రక్షణ మారు మనసు లేదో ప్రభా, వాక్యానికి అప్పగించుకొని వారి యొక్క మార్గంలోనికి రావడానికి సహాయించి కుటుంబాలు దీవించము ప్రభా. ఈ యొక్క మన్నా టీవీ ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచయని దీవించు. జీసీ కేబుల్ నెట్వర్క్ కూడా సరిగా పనిచేయడానికి సహాయం చేయమని, వాక్యం దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు ఇక్కడ మనం గమని చూసినట్లయితే, యేసు యెరూషలేమునకు వెళ్ళిన అయినప్పుడు ఆయన 12 శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గమందు వారితో, ఇదిగో యెరూషలేముకు వెళుచున్నాను, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్ర అప్పింబోడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుట కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అనజనులకు ఆయనను అప్పగింతురు, 3 ఆయన మరలా లేచు. ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన పొందనైనటువంటి శ్రమల గురించి, ఆయన పొందనైనటువంటి సిలువ మరణమును గురించి మరి ముందుగానే తన శిష్యులకు ప్రభు బయలుపరుచుకుంటున్నాడు, తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన సమస్తం ఎరిగిన దేవుడు గనుక జరగనైన విషయాలు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి బయలుపరిచాడు. కాబట్టి జరగనైన విషయాలు ముందుగానే ఆయన మరణము యొక్క మరి విధానాన్ని గురించి శిష్యులకు ఆయన తెలియజేస్తున్నాడు. ఇక్కడ 20 అప్పుడు జబద్దయ కుమారుల తల్లి తన కుమారులను వెంటబెట్టుకొని ఆయన ఎదురు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, ఇక్కడ జబద్దయ కుమారుల తల్లి వాళ్ళు ఏం చేసిందంటే ప్రభు దగ్గర తీసుకుని వచ్చింది. మరి ఇక్కడ 20 నుండి కనుక మనం చూస్తే 23 వరకు కనుక మనం చదివితే జబద్దయ కుమారుల తల్లి అని ఉంది. జబద్దయ కుమారుల తల్లి, వాళ్ళ తల్లి పిల్లల విషయంలో ఎంతో ఆశ కలిగిందిగా ఉంది. సహజంగా తల్లిదండ్రులకు బిడ్డల విషయంలో ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే వారి యొక్క పిల్లల గురించి తల్లిదండ్రులు ఎంతో ఆలోచన చేస్తారు. బిడ్డలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగంలో ఉండాలి, ఈ లోకంలో మంచి ఒక స్థానంలో ఉండాలి, పిల్లలకు మంచి పెళ్ళిళ్ళు కావాలి, మంచి పిల్లలు పుట్టాలి, తర్వాత వారికి ఆస్తి ఏదైనా సంపాదించుకోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, బిడ్డల కొరకు ఏదో ఒకటి చేసుకోవాలనేదే తల్లిదండ్రులకు ఉండే ఆశ. ఎవరయ్యే తల్లిదండ్రులైనా పిల్లల విషయంలో క్షేమాన్నే కోరుతారు, పిల్లల విషయంలో మేలును కోరుతారు, పిల్లల విషయంలో మంచి విషయాలు తల్లిదండ్రులు కోరుకుంటారు. లోకంలో మనం చూస్తున్నాం కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను వ్యభిచార గృహానికి అమ్మివేసిన తల్లిదండ్రులు ఉన్నారు, పేపర్లో మనం చదువుతాం. కొంతమంది తల్లిదండ్రులు అప్పుల పాలైపోయి అప్పు తీర్చలేక పిల్లల్ని అమ్ముకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు లోకంలో, ఎంతమంది మనం చూస్తాం. ఇక కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఈ బాధ తట్టుకోలేము, లోకంలో బ్రతకలేమని చెప్పేసి ముందు పిల్లలను చంపేసి వెనకాల తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు. ఇలాంటి భయంకరమైన సంఘటనలు లోకంలో మనం చూస్తున్నా వింటున్నాం. ఇలాంటి భయంకరమైన సిచ్యువేషను ఎందుకు వస్తుంది అంటే సాతానుడు వారి హృదయాల్లో ఉన్నాడు కాబట్టి అలాంటి కార్యాలు వారి ద్వారా సాతానుడు జరిగిస్తున్నాడు. సాతానుకు వారు అవకాశం ఇచ్చారు కనుక, సైతానుతో వారు నింపబడ్డారు కనుక ఇలాంటి కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే జబద్దయ కుమారుల తల్లి తన పిల్లల విషయంలో మంచి ఆలోచన కలిగి ఉంది, ఒక మంచి తలంపు కలిగి ఉంది. ప్రియులారా, మన పిల్లల విషయంలో కూడా ఒక మంచి తలంపు కలిగి ఉండాలి. ఎప్పుడైనా మన పిల్లల్ని చిన్నప్పటి నుండే మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి. మన పిల్లలకు మరి పాటలు నేర్పించాలి, బైబిల్ చదవడం నేర్పించాలి, సండే స్కూల్ వెళ్ళడం నేర్పించాలి, మందిరానికి వెళ్ళడం నేర్పించాలి,
చక్కగా బాప్తిసం తీసుకునేది నేర్పించాలి, దేవుని ఆరాధించేది నేర్పించాలి, దేవుని కొరకు సువార్త చెప్పేది నేర్పించాలి. ఇవన్నీ కూడా మన పిల్లలకు చిన్నప్పటి నుండే వాళ్ళకు తరబిది ఇవ్వాలి. అందుకనే సామెతలు 22:6 ఉంది, బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పము, వాడు పెద్దవాడైన తర్వాత దానిలో నుండి తొలగిపోడనే మాట బైబిల్లో ఉంది. కాబట్టి మన పిల్లలకు ఆత్మీయమైన విషయాలు నేర్పించకపోతే చాలా కష్టమైంది. ఎందుకంటే వారు ఆత్మీయంగా నేర్చుకోపోగా లోకాన్ని అంటిపెట్టుకొని లోకముతో రాజిపడి లోక సంబంధమైనటువంటి పాపానికి బానిసలైపోయి లోక సంబంధమైన కార్యకలాపాల్లో మునిగి తేలిన తర్వాత వారు మరి ఎంతో గొప్ప నష్టానికి వారు దారితీస్తారు. వారి ద్వారా తల్లిదండ్రులకు కుటుంబానికి ఎంతో చెడ్డ పేరు, ఎంతో అపకీర్తి, అప్రదిష్ట పాలవుతున్నారు తల్లిదండ్రులు. అలాంటి పరిస్థితి కాకముందే మనము, మన కుటుంబం, మన పిల్లలు క్షేమంగా ఉండాలంటే దైవికమైన భక్తిలో వారిని కనుక మనం పెంచకపోతే చాలా కష్టమైంది. కనుక ఇక్కడ మనం చూడండి, ఈ జబద్దయ కుమారుల తల్లి యేసుప్రభుని అడుగుతుంది, అయ్యా నేను ఒక కోరిక, నాకు ఒక కోరిక ఉంది అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు కదా, నీ కోరిక ఏంటో చెప్పమ్మా అని అడిగాడు. అడిగితప్పుడు ఆమె చెప్పిన మాట ఏందో చూడండి, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులు కుడివైపున ఒకడును ఎడవైపున ఒకడు కూర్చుండా సెలవుమని ఆయనతో అనను. అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలీదు, నేను త్రాగుబో గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడగగా వారు త్రాగలమనేది. ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడివైపున ఎడవైపున కూర్చున్నది చుట నా వశములో లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని చెప్పిన. కాబట్టి ప్రియులారా, ఈ తల్లికి ఎంత ఆశ ఉందో చూడండి. తన ఇద్దరు కుమారులనంట యేసు ప్రభు వారి కుడివైపున ఎడవైపున కూర్చుండబెట్టుకో ప్రభువా అని ఆశ కలిగింది. అంటే అర్థమేంటి, యేసు ప్రభు ఎడవైపున కుడివైపున కూర్చున్నారంటే అర్థమేంటి, నా పిల్లలు ప్రభు దగ్గర క్షేమంగా ఉంటారు, నా పిల్లలు భద్రంగా ఉంటారు, నా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, నా పిల్లలకి ఎలాంటి ప్రమాదం లేదు, నా పిల్లలకి ఎలాంటి నష్టం లేదు. అంటే ఎడవైపున కుడివైపున కూర్చున్నబెట్టడం అంటే ప్రభుతో పాటు నా పిల్లలు మంచి అధికారంలో ఉంటారు, అది తల్లి యొక్క ఉద్దేశం. వెళ్ళారా, మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా, మీ పిల్లల విషయంలో ఇలాంటి నిర్ణయం ఎప్పుడైనా తీసుకున్నారా, మీ పిల్లల విషయంలో ఎప్పుడైనా ఇలాంటి తలంపు, ఇలాంటి ఆలోచనలు వచ్చినాయా? గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అయితే ప్రభు అన్నాడు, నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగుతారా అన్నాడు. అంటే ఇది శ్రమలను గురించి మాట్లాడుతుంది, కష్టాల గురించి మాట్లా, నేను పొందే కష్టాలు మీరు పొందుతారా? అప్పుడు వాళ్ళు ఏమంటారంటే సరే పొందుతామన్నారు. అయినా సరే ప్రభు ఒక మాట ఏమన్నాడంటే, ఎడవైపున ఒకరిని కుడివైపున కూర్చుండు నెచ్చుట నా వశములో లేదు అని చెప్పి ఏమన్నాడు, అది ఎవరికి సిద్ధపరచబడినో వారికి మాత్రమే దొరుకును. ప్రియులారు నిజమే కదా, అది నా వశములో లేదు, అది తండ్రి వశములో ఉంది, అది ఎవరికి సిద్ధపరచబడిందో అది వారికి మాత్రమే దొరుకుతుంది. ప్రియులారా, కొన్నిసార్లు మనము కూడా దేవుని ఏర్పాటులోనికి రావాలి, మన పిల్లలు దేవుని ఏర్పాటులోనికి రావాలి, మన కుటుంబము కూడా దేవుని ఏర్పాటులోనికి రావాలి. ఈ తల్లి యొక్క ఆశ మంచిదే కానీ వారిని దైవికంగా తీసుకురాకపోతే, దైవికంగా పెంచకపోతే, దైవికమైనటువంటి విధానంలో వారు ఎదగకపోతే తండ్రితో పాటు ఎలాగ వాళ్ళు కూర్చోగలుగుతారు? వీళ్ళరా, తండ్రితో పాటు కూర్చోవాలంటే వారికి మారుమనసు ఉండాలి, రక్షణ ఉండాలి, పాపక్షమాపణ ఉండాలి, బాప్తిసం ఉండాలి, సంఘం ఉండాలి, సావాసం ఉండాలి, ఆరాధన ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఈ దైవికమైన విషయాలు లేకపోతే ప్రభుత్వం ఎట్లా పాలుభాగస్థులు అవుతారు? కనుక అది ఎవరికి సిద్ధపరచబడిందో వారికి మాత్రమే దొరికిందంటున్నాడు. నిజమే,
ఎవరు దేవుని నిర్ణయంలో ఉన్నారో, ఎవరు దేవుని ఏర్పాట్లో ఉన్నారో, ఎవరు దేవుని సంకల్పంలో ఉన్నారో అది వారికి మాత్రమే దొరుకుతుంది. అయితే పిల్లారా, నీవు నీ పిల్లలు దేవుని సంకల్పం కిందకి వచ్చారా? ఇది మన జ్ఞాపకం పెట్టుకోవాలా. దైవికంగా మీ పిల్లలను నడిపించాలని మనవి చేస్తున్నాను. రండి ముందుకెళ్దాం. 24వ వచనం, తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. గనుక యేసు వారిని పిలిచి, అన్యజనులు అధికారులు వారి మీద కఠినముగా ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద కఠినముగా అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. కాబట్టి పిల్లారా, ప్రభు చెప్పిన మాట ఏంటంటే, లోకంలో అధికారులు చిన్నవారి మీద ప్రభుత్వం చేస్తారు, పేదవారి మీద ప్రభుత్వం చేస్తారు, విద్య లేని వారి మీద ప్రభుత్వం చేస్తారు, డబ్బు లేని వారి మీద ప్రభుత్వం చేస్తారు, మరి రకరకాలైనటువంటి యొక్క అధికారాలు, మరి ఆ యొక్క మరి వా బాధ్యతల వలన అనేకులను చిన్న చూపు చూసేవారుగా ఉంటారు. ఇక్కడ మనం గమనిస్తే, అన్యజనులు అధికారులు వారి మీద కఠినముగా ప్రభుత్వం చేస్తారు, వారి మీద కఠినముగా ప్రభుత్వం చేస్తారు. అయితే ఆ మాట చెప్తూ ప్రభు ఇంకో మాట చెప్పాడు చూడండి కింద, వారిలో గొప్పవారి మీద కఠినముగా అధికారం చేదురని మీకు తెలియను. 26వ వచనం, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండాలి. కాబట్టి పిల్లారా, ఈ లోకంలో గొప్పతనం అనేది మంచిది కాదు. గొప్పగా ఎంచుకోవడం, గొప్పగా ఉండడం, చాలామంది ఇదే ఎక్కువ ఇష్టపడతారు. ఏది ఇష్టపడతారు? సంఘాల్లో నేను గొప్పతనంగా ఉండాలి, సంఘమంతా నన్ను మెచ్చుకోవాలి, అందరికంటే నేను పైగా ఉండాలి, అందరి దృష్టిలో నేను ఉండాలి, అందరూ నన్నే పొగడాలి, అందరూ నన్నే ఘనపరచాలి. ఇది చాలామంది కోరుకునే అలవాటు. గొప్పతనాన్ని మనం కోరుకోవద్దు, కానీ మనం తగ్గింపు జీవితాన్ని ఎప్పుడు కోరుకుంటూ ఉండాలి. దేవుని దృష్టిలో మనం తగ్గించుకోవాలి, దేవుని దృష్టిలో మనం దీనులం కావాలి. ఆయన చిత్తమైనప్పుడు మనల్ని ఆయనే గొప్పవాడినిగా చేస్తాడు. ఆయన ఏర్పాట్లో ఉంటే మనల్ని గొప్పవాడినిగా చేస్తాడు. ఆయన సంకల్పములు ఉంటే మన గొప్పవాడినిగా చేస్తాడు కదండి. కనుక మీరు అట్లా వాక్యం చదువుకోండి. ఒకవేళ మీ సంఘాల్లో, మీ యొక్క చర్చిలలో నువ్వు గొప్పగా ఉండాలని ఆశపడుతున్నావేమో, అటువంటి ఆలోచన మంచిది కాదు. నువ్వు ముందు ప్రార్థన చేసుకో. నువ్వు దేవుని మీద ఆధారపడు. కన్నీళ్లతో ప్రార్థన చేయి, ప్రభువా, నేను నా విషయంలో, నా కుటుంబ విషయంలో మీ దయగల ఉద్దేశం ఏంటి? ఈ భూమి మీద గొప్పతనము పరలోక రాజ్యానికి చేర్చదు, కానీ దీనత్వము కలిగి, తగ్గింపు కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి, నమ్రత కలిగి, దీనులమై సాధులమై తగ్గించుకొని కష్టాలు నష్టాలు అనుభవించి, బాధలు అనుభవించి, దేవుని కొరకు శ్రమలు అనుభవించి, విరిగి నలిగిపోయిన హృదయం జీవితము కలిగి, ప్రభు కొరకు సాక్షిగా బ్రతికితే దేవుని యొక్క రాజ్యంలో మనకు గొప్ప పేరు వస్తుంది. కనుక ఈ లోకంలో గొప్పతనము కోరుకొని ఆత్మీయ జీవితము సరిగా లేకుండా, సాక్ష్యము సరిగా లేకుండా, కుటుంబ సాక్ష్యము సరిగా లేకుండా, పిల్లల సాక్ష్యము సరిగా లేకుండా, చర్చిలకు వెళ్ళిన తర్వాత అక్కడ సాక్ష్యము సరిగా లేకుండా, నీ బజార్లో సాక్ష్యము సరిగా లేకుండా, నీ ఊరిలో సాక్ష్యము సరిగా లేకపోతే నీ అంతటా నువ్వు గొప్పతనం కోరుకుంటే లాభమేంటి? అది మనకు అవసరం లేదు. ఈ లోకంలో మనము తగ్గింపు, వినయము, విధేయత కలిగి జీవిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకే మీలో ఎవడు గొప్పవాడై ఉండునో వాడు మీ పరిచారకుడై ఉండాలి అని దేవుడు ఇక్కడ శిష్యులను హెచ్చరిక చేస్తున్నాడు.
ప్రియుల మనల్ని కూడా ప్రభు ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. గొప్పవాడైన వాడు పరిచారకుడుగా ఉండాలి. గొప్ప అనే వ్యక్తి పరిచారం చేయాలి, సంఘానికి పరిచర్య చేయాలి, పరిశుద్ధులకు పరిచర్య చేయాలి, బాధలో ఉన్న వారికి పరిచర్య చేయాలి, కష్టంలో ఉన్న వారికి పరిచర్య చేయాలి, ఇబ్బందుల్లో ఉన్న వారికి పరిచర్య చేయాలి. అది గొప్పతనం. పులిపీఠం ఎక్కి బోరలు చేయటం కాదు, పులిపీఠాలకి పాటలు పాడటం కాదు గొప్పతనం కాదు, కానీ ప్రభు దృష్టికి యోగ్యమైనది చేసినప్పుడే అది దేవుని దృష్టిలో గొప్పతనముగా ఎంచబడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ హృదయకాలం కుటుంబ ప్రార్థనలో ఈ విషయాలన్నీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 27వ వచనం, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో, దాసుడుగా ఉండాలంట. అవును, దాసునికి యజమానింటిలో అధికారం లేదు. దాసుడు యజమానుడు చెప్పింది చేస్తాడు, యజమానుడి మాట వింటాడు, యజమానుడు ఏదైతే చెప్తా అదే చేయాలి. కానీ తన ఇష్టానుసారముగా చేయడానికి దాసునికి అధికారం లేదు. అట్లాగే ప్రియులరా, నిజముగా మనము దేవునికి దాసులముగా దాసురాళ్ళముగా జీవించాలి. ప్రభు చెప్పిన దానికి మనం లోబడాలి, ప్రభు చెప్పింది మనం చేయాలి. అది దాసుల యొక్క పని. ఆ తర్వాత చూడండి 28వ వచనం, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకునుడు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటమ్మా? పరిచారం చేయించుకోవడానికి రాలేదు. మిలారా, నిజమే కదా, యేసుప్రభు ఈ భూమి మీద జీవించినంత కాలం ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికి వచ్చాడనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. నిజమే, ఏం పరిచర్య చేశాడు ఆయన? ఒక మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూస్తే అక్కడ మనము ఆ యొక్క యోహాను సువార్తలో కనుక మనం చూస్తే యేసుప్రభు వారు శిష్యుల పాదాలు కడుగుతూ వచ్చాడు. ఆయన పరిచర్య చేశాడు, గుడ్డివారికి పరిచర్య చేశాడు, కుంటివారికి పరిచర్య చేశాడు, కుష్ఠరోగులకు పరిచర్య చేశాడు, ఈ భూమి మీద ఉన్న ప్రజలకు పరిచర్య చేస్తూ వచ్చాడు. ఆయన మాట చెప్పలేదు, కానీ క్రియారూపకంగా తాను పరిచారకుడు అనేది రుజువు చేస్తూ వచ్చాడు. ఈ లోకంలో మనం కూడా ప్రియులరా పరిచర్య చేసేవారంగా ఉండాలి. ఇప్పుడు మీ ఊరిలో ఎవరైనా బాగలేకపోతే దిక్కులేని వాళ్ళు ఉంటే వాళ్ళకి పరిచర్య చేయడం తప్పు కాదు, వాళ్ళకి ఏదైనా ఒక సహాయం చేయడము తప్పేమి కాదు. అదేదండి, కాబట్టి అలాగుంటే ప్రభు అలాగూ చేశాడు కాబట్టి మనం కూడా అలాగుంటే మనకి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మేలులు వస్తాయి. ఇతరులకు పరిచర్య చేయడం అనేది చాలా అవసరం. ఏం పరిచర్య చేయాలి? ఇతరులకు దేవుని వాక్యం అందించడం, వాక్యం తెలియకపోతే వాక్యం చెప్పడం, కష్టాల్లో ఉండే వాళ్ళని ఆదరించడం, బాధల్లో ఉన్న వారిని ఆదరించడం, ఆర్థికంగా ఏదైనా వాళ్ళు బాధల్లో ఉంటే వారికి కొంత సహాయం చేయడము, వారి కొరకు మనం ప్రార్థన చేయడము, వారిని పరామర్శించడము, అవసరమైతే వారికి ఏదైనా హాస్పిటల్ అవసరమైతే హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించడము, మరి వారి పిల్లలకి ఏమైనా చదువుకోవడానికి ఇబ్బందికరంగా ఆర్థికంగా బాధపడుతున్నట్టయితే వారికి కొంత డబ్బు సహాయం చేయడం అవసరము, వారిని మందిరానికి నడిపించేది అవసరము, ఆత్మీయమైన సంగతులు చెప్పడమే ఇది పరిచర్య చేయడం. కనుక ఇలాగ ఎవరు చేస్తున్నారు ఈ దినాల్లో? అలాంటి పరిచారకులు ఈనాడు దేవునికి ఎంతో అవసరం. ఈనాడు నీవు నీ కుటుంబం కూడా అట్లా దేవునికి పరిచర్య చేసే కుటుంబంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభు నామ నిమిత్తము ఇతరులకు మనం పరిచర్య చేస్తే మనకెంతో దీవెన, అట్లా చేయడం వలన మనకెంతో క్షేమం కలుగుతుంది. రండి, ఇప్పుడు యేసు ప్రభు వారు పరిచారం చేయడం మాత్రమే కాదు, కానీ చివరికి ప్రాణాన్ని కూడా పెట్టాడు. మనం ప్రాణం పెట్టడం అవసరం లేదు, కానీ పరిచర్య చేస్తే చాలు. మన ద్వారా ఇతరులు మేలు పొందితే చాలు, మన ద్వారా ఇతరులు క్షేమాన్ని పొందితే చాలు, మన ద్వారా ఇతరులు మరి ఆత్మీయ విషయాలు నేర్చుకుని బాగుపడితే అదే దేవునికి ఎంతో మహిమ, అది దేవునికి ఎంతో ఘనత. రండి, 29వ వచనం,
వారు ఎరుకో నుండి వెలుచుండగా బహుజనసమూహం ఆయన వెంట వెళ్ళను. అప్పుడు త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గుడివారు ఏసు ఆ మార్గమును వెలుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడు మన కరుణించమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి. కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని వారు పెద్ద కేకలు వేసిరి. ఏసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగూరుచున్నానని వారిని అడగగా, వారు, ప్రభువా, మా కన్నులు తెరవలనని అనిరి. కాబట్టి యేసు కనికరపడి వారు కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. కనుక ఇక్కడ ఎరుకో పట్టణములో నుండి వెళ్ళుచుండగా అని రాయబడింది. యేసు ప్రభు వారు అనేకసార్లు ఎరుకో పట్టణం గుండా వెళుతూ వచ్చాడు. సుంకపు గుత్తదారుడైన జక్కయ్య ఎరుకో పట్టణస్తుడే. ఇంకా చాలామంది ఎరుకో పట్టణస్తులు ఉన్నారు. ఎరుకో పట్టణంలో దేవుడు అనేకులు స్వస్థపరిచినట్టుగా, బాగు చేసినట్టుగా కూడా మనం చూస్తాం. ఎరుకోలో నీటి బుగ్గను, ఆ బావిని దేవుడు బాగు చేశాడు. ప్రియులారా, ఎరుకో పట్టణంలో దేవుడు ఒక అద్భుతాలు, ఒక బలమైన కార్యాలు చేసినట్టుగా బైబిల్లో రుజువులు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించి చూస్తే ఎరుకో పట్టణంలో ఇద్దరు గుడ్డివాళ్ళు ఉన్నారు. వారికి కన్నులు లేవు. అయితే ఆ దారి గుండా వెళుతూ ఉంటే ప్రజలందరూ కూడా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటే ఆ గుడ్డివారు విని ఏమన్నారంటే, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. అంటే ఏంది, ఈ గుడ్డివారికి దావీదు యేసు ప్రభు వారు దావీదు కుమారుడు అని తెలుసు. అంటే ఇంతకుముందే దావీదు కుమారుడని యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవుల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాడు, ప్రజల యొక్క పాప పరిహార నిమిత్తమై కార్యాలు చేస్తాడనే సంగతి గుడివారికి తెలుసు. అయితే ప్రభు సమయం కొరకు వాళ్ళు కనిపెడుతూ వచ్చారు. ఇప్పుడు ప్రభు సమయం అయింది, ప్రభు వచ్చాడు, ఇప్పుడు దారిన వెళ్తూ ఉన్నప్పుడు దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తున్నారు. చాలామంది ఎందుకు వాళ్ళు కరుణించమని కేకలేస్తున్నారు అంటే, వారి కన్నులు తెరవబడాల. యేసు ప్రభు అడిగాడు, నేను మీకేమి చేయగోరుచున్నాను అన్నప్పుడు మా కన్నులు తెరవబడాలి అన్నారు. వాళ్ళ ఆశ చూడండి, మా కన్నులు తెరవాలంటే మాకు దృష్టి రావాలి, మేము నీ మహిమను మేము చూడాలి, నీ వాక్యమును మేము చూడాలి, నీ సన్నిధి మేము చూడాలి, నీ వెలుగును మేము చూడాలి, నీ దర్శనాన్ని మేము చూడాలి అనేదే ఆ గుడి వారికి ఉన్నటువంటి ఆశ. ప్రియులారా, వారికి దృష్టిని కోరుచున్నారు. యేసు ప్రభు దాటిపోతే మరల మా కన్నులు ఎవరు తెరుస్తారు? యేసు ప్రభు మమ్మల్ని దాటేసిపోతే మమ్మల్ని ఎవరు కరుణిస్తారు? యేసు ప్రభు దాటేసిపోతే మాకు చూపు ఎలాగొస్తుంది? యేసు ప్రభు మమ్మల్ని దాటిపోతే మా జీవితాలు ఎలా బాగుపడతాయి? యేసు ప్రభు దాటిపోతే మాకు చూపును ఎవరిస్తారు? యేసు ప్రభు దాటిపోతే మా జీవితాలు ఎలా క్షేమం పొందుతాయి? యేసు ప్రభు దాటిపోతే మా క్షేమం లేదు అన్నట్టుగా వారు కేకలేస్తున్నారు. ప్రియ స్నేహితుడా, సోదరి, నువ్వు క్రైస్తవుడో క్రైస్తవురాలు కావో క్రైస్తవుడు నాకు తెలియదు. ఎప్పుడైనా అడిగావా, కేకలు వేసావా? నీ ఇంటి ముందు చర్చి ఉంది, మీ ఊర్లో పాస్టర్ ఉన్నాడు, దేవుని వాక్యం చెప్పబడుతుంది, దేవుని వాక్యం అందించబడుతుంది, మైకులు ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటున్నావు, ఎన్నోసార్లు దేవుని పాటలు వింటున్నావు, ఎంతమంది దేవుని సేవకులు వాక్యం చెప్తున్నారు, కానీ ఏనాడైనా నువ్వు కేక వేసావా, ఇదిగో దావీదు కుమారుడు యేసు నా కళ్ళు తెరువు నాయన, నా మనోనేత్రాలు తెరువు, నా నేను గుడితనంలో ఉన్నాను, నేను చీకటిలో ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను, నేను అబద్ధంలో ఉన్నాను, నేను మోసంలో ఉన్నాను, నేను త్రాగుబోతు జీవితంలో ఉన్నాను, నేను వ్యభిచారంలో ఉన్నాను, నేను దొంగతనంలో ఉన్నాను, నేను వేషధారణతో ఉన్నాను, అపాయంలో ఉన్నాను, ప్రమాదంలో ఉన్నాను, ప్రభువా నాకు చూపు దయచే నాయనా, నా కళ్ళు తెరువమని ఏనాడైనా కేకలు వేశావా? గుర్తుపెట్టుకో, ప్రభు దాటిపోతే, ప్రభు నీ ఇంటిని దాటిపోతున్నాడు, ప్రభు నీ కుటుంబాన్ని దాటిపోతున్నాడు, ప్రభు నీ ఊరిని దాటిపోతున్నాడు. ప్రభు దాటిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు.
యేసుప్రభు వారు నిన్ను దాటిపోకముందే, యేసుప్రభు నీ కుటుంబాన్ని దాటిపోకముందే, యేసుప్రభు వారు నీ ఊరిని దాటిపోకముందే, యేసుప్రభు వారు నీ ఇల్లును దాటిపోకముందే నువ్వు కేకలు వేయి. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని కేకలు వేయి. ప్రభు నిన్ను కరుణిస్తాడు, ప్రభు నీకు దృష్టి దయచేస్తాడు, నీ కళ్ళు తెరుస్తాడు, నీ మనోనేత్రాలు తెరబడతాయి, నువ్వు చూపగలిగిన వ్యక్తిగా ఉంటావు. ఈరోజే ప్రభు నీ కన్నులు తెరిచి నీకు దృష్టినిచ్చేవాడుగా ఉంటాడు. నీ కళ్ళు తెరవబడితే కానీ అప్పుడు దేవుని వాక్యం నువ్వు చదువుతావు. చూడండి, కీర్తన గ్రంథము, అక్కడ కీర్తనకారుడు ఏం రాస్తున్నాడో చూడండి. 119వ కీర్తన 18వ వచనమండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము. కన్నులు తెరిస్తే దేవుని గ్రంథం మనకు అర్థమవుతాయి, కన్నులు తెరవబడితే వాక్యం మనకు అర్థమవుతాయి, కన్నులు తెరవబడితే సత్యము గ్రహిస్తాం, కన్నులు తెరవబడితే ప్రార్థన ఏంటో గ్రహిస్తాం, కన్నులు తెరవబడితే ఆరాధన ఏంటో గ్రహిస్తాం, కన్నులు తెరవబడితే సంఘం ఏంటో గ్రహిస్తాం, కన్నులు తెరవబడితే దేవుని మహిమను చూస్తాం, కన్నులు తెరవబడితే దేవుని వెలుగును చూస్తాం, కన్నులు తెరవబడితే పరలోకం ఎక్కడుందా అని వెతుకుతాం, కన్నులు తెరవబడితే ఆత్మీయ జీవితాన్ని వెతుకుతాం. నీ కన్నులు తెరవబడ్డాయా? ప్రభుని అడుగు, దేవుడు నీ కన్నులు తెరుస్తాడు. ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభుని అడుగు, ప్రభువా నా కన్నులు తెరుమని అడుగు, కన్నీళ్లు కార్చు. దేవుడు నీ కన్నులు తెరిచి దేవుడు నీకు చూపునిస్తాడు. నీ కన్నులు తెరవబడితే అప్పుడు నీ జీవితం గొప్ప బాగుపడుతుంది, నీ బ్రతుకు బాగుపడుతుంది. ప్రియులారా, సౌలు జీవితంలో కూడా ఆయన కన్నులు తెరవబడ్డాయి. చూడండి, ఈయన భయంకరమైన మరి నరహంతకుడు, అనేక మంది క్రైస్తవులను చంపిన వ్యక్తి, యూదా మతస్థుడు, ఎక్కువ చదువు చదువుకున్నవాడు, చాలా జ్ఞానం కలిగిన వాడు, అనేక మంది క్రైస్తవులను చీల్చి చెండాడిన వ్యక్తి. కానీ ప్రభు ఒక దినమున దర్శించినాడు, అతని కన్నులు ముయ్యబడ్డాయి. ఒక దినమున యేసు క్రీస్తు వారు ఆయన కన్నులు తెరిచినాడు. లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియులారా, చూడండి, అపొస్తల కార్యం 9వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీ కనబడిన ప్రభుని యేసు నీకు దృష్టి, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను, తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను. దృష్టి కలిగి అననీయా ప్రార్థన చేస్తే పాప పొరలు రాలిపోయినాయి. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నీ పాప పొరలు రాలిపోతున్నాయా? నీ పాప పొరలు తొలగిపోయినాయా? నీ పాప పొరలు గనక తొలగించబడితే అప్పుడు నీకు దృష్టి వస్తుంది, అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. ఎంతకాలం ఈ గుడ్డితనంలో ఉంటావు? ఎన్ని సంవత్సరాలు ఆత్మీయమైన గుడ్డితనంలో ఉండి, పాపములో ఉండి, చీకటి నశించి చనిపోయి నరకానికి వెళ్ళిపోతావు? చలనం లేదా? నీ జీవితాన్ని గురించి చలనం లేదా నీకు? నీ కుటుంబాన్ని గురించి నీకు చలనం లేదా? నీ పిల్లల గురించి నీకు చలనం లేదా? ఎంతకాలం ఈ పాప జీవితంలో జీవించి ఆ భయంకరమైన నరకానికి వెళ్ళిపోతారు? తమ్ముడా, చెల్లి, అన్న, నేను ఒక దైవ సేవకునిగా మనం చేస్తున్నాను. ఇప్పుడే ప్రభుని అడగండి, ప్రభు మీ కన్నులు తెరవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు మీకు దృష్టి కలుగుతుంది, అప్పుడు దేవుని మహిమ కొరకు మీరు జీవిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి కన్నులు తెరబడిన తర్వాత వారు ముట్టాడు బాగైపోయినారు, వారు దృష్టి పొంది. అక్కడేముందంటే ఆయన వెంట వెళ్ళిరి. వీళ్ళు చూపు పొందిన తర్వాతే సినిమాకి వెళ్ళలే, చూపు పొందిన తర్వాత మరల త్రాగుబోతులు కాలేదు, వీళ్ళు చూపు పొందిన తర్వాత దొంగలు కాలేదు, వీరు చూపు పొందిన తర్వాత అబద్ధీకులు కాలేదు, వీరు చూపు పొందిన తర్వాత మళ్ళీ అన్యాచారాలు చేయలేదు. కానీ యేసు ప్రభువును వెంబడిస్తున్నారు. ఒకవేళ నీ కన్నులు తెరవబడితే యేసు ప్రభుని వెంబడిస్తున్నావా? యేసు ప్రభుని వెంబడించే కుటుంబమేనా నీది? యేసు ప్రభుని వెంబడించే బిడ్డవేనా? లోకాన్ని వెంబడిస్తున్నావా? పాపాన్ని వెంబడిస్తున్నావా? చీకటిని వెంబడిస్తున్నావా? అబద్ధాన్ని వెంబడిస్తున్నావా? మోసాన్ని వెంబడిస్తున్నావా? వ్యభిచారం వెంట వెళుతున్నావా? దొంగతనం వెంట వెళుతున్నావా? అన్యాయం వెంట వెళుతున్నావా? జాగ్రత్త,
అవి మన క్షేమాన్ని ఇవ్వవు. తమ్ముడు, అవి మన క్షేమాన్ని ఇవ్వలేవు, మన కుటుంబానికి ఆశీర్వాదం తీసుకురాలేవు. ఓ చెల్లి, మన కుటుంబానికి ఆశీర్వాదం తీసుకురాలేదు. అక్కగారు, అన్నగారు మన కుటుంబానికి ఆశీర్వాదాలు ఇవ్వలేవు. కనుక ఇప్పటికైనా ప్రభుని అడగండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాలం కుటుంబ ప్రార్థన ద్వారా మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం నుండి 34వ వచనం వరకు మా గమనాన్ని తీసుకొచ్చిన లేఖన భాగాలన్నీ కూడా దీవించండి. ప్రభా, నిబిడలు ఎంతో ఓర్పుతో సహనంతో ఈ మాటలు విన్నారు. ప్రభా, వారి కుటుంబాలను దీవించండి, వారి రెక్కల కష్టాన్ని దీవించండి. ఇంకా ఎవరైతే రక్షణ లేదో, ఇంకా ఎవరి కన్నులు తెరవబడలేదో, ఇంకా ఎవరి మనోనేత్రాలు తెరవబడలేదో, ఇంకా ఎవరు చీకట్లో ఉన్నారో, ప్రభా, ఈ ఉదయకాలం మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇప్పటికైనా యేసు ప్రభుకి అప్పగించుకుని వారి పాప మనోనేత్రాలు తెరవబడి వెలిగించబడి రక్షణ పొంది పాపక్షమాపణ పొంది నీ బిడలుగా, నీ యొక్క సొత్తుగా, నీ జనాంగముగా జీవించినట్లు సహాయం చేయండి. ప్రభా, మన టీవీ ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచర్య అంతా దీవించమని, దీంట్లో పనిచేసే బిడ్డలను కూడా దీవించమని, ఆశీర్వాదించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.